హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు, కానీ ఆ వీడియోకి ఎక్కువ వ్యూస్ అనేటువంటివి రావు. ఎందుకంటే మనం ఎంత మంచి కంటెంట్తో వీడియో చేసినప్పటికీ ఫస్ట్ వ్యూవర్ అనేటువంటి వాడు మన వీడియోని క్లిక్ చేసి మన వీడియోని చూడాలి. అంటే మన వీడియోని క్లిక్ చేసి మన వీడియోని చూడాలి అంటే మన వీడియో కంటెంట్ తగ్గట్టుగా థంబ్నైల్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకున్న తర్వాత మన థంబ్నైల్ అనేది వ్యూవర్కి నచ్చితే మన వీడియోని వ్యూవర్ అనేటువంటి పర్సను చూడటము జరిగింది. అప్పుడు మనకి మన వీడియోకి తగ్గట్టుగా న్యూ వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ యాడ్ అవ్వటం అనేది జరిగింది. ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ వాచింగ్ అవర్స్ కూడా పెరగడం అనేది జరిగింది. సో ఇప్పుడు మన థంబ్నైల్ అనేటువంటిది ఎలా సెట్ చేసుకోవాలో మీకు నేను ఫస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు థంబ్నైల్ అనేటువంటిది సెట్ చేసుకోవాలి అంటే మీ మొబైల్లో పిక్సాట్ యాప్ అనేటువంటి దాన్ని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. మీ పిక్సాట్ యాప్ అనేటువంటిది ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే మీ మొబైల్లో ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ఈ సెర్చ్ బటన్లో సెర్చ్ బాక్స్ దగ్గర పిక్సాట్ అని టైప్ చేయండి. తర్వాత మీరు ఇలా సెర్చ్ నొక్కండి. ఈ విధంగా మనకి లోగోతో పిక్సాట్ అని కూడా వస్తుంది. అయితే నాకు ఇక్కడ అప్డేట్ అని ఇచ్చాడు, ఎందుకంటే నా మొబైల్లో ఆల్రెడీ ఉంది కాబట్టి నాకు అప్డేట్ అని ఇచ్చాడు. మీ మొబైల్లో కనుక ఉండదు లేదు అనుకోండి, అక్కడ ఇన్స్టాల్ అని ఇస్తాడు, ఇన్స్టాల్ అని నొక్కండి. నెక్స్ట్ ఓపెన్ అని నొక్కండి. తర్వాత మీ మొబైల్లో అది ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఈ విధంగా స్క్రీన్ మీద మనకి పిక్సాట్ యాప్ యొక్క లోగో కనబడుతుంది. దీన్ని ఇలా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా కింద భాగంలో ప్లస్ సైన్ కనబడుతుంది, అక్కడ ఇలా మనం టచ్ చేయాలి. టచ్ చేస్తే ఎడిట్ ఏ ఫోటో దగ్గర మనం క్లిక్ చేయండి. మనం బ్యాక్గ్రౌండ్ ఉన్నది నీట్గా సెట్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ దగ్గర టచ్ చేయండి. ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి మనకి స్క్రీన్ అనేది కనబడుతూ ఉంటుంది. వీటిలో మీకు నచ్చినటువంటి ఒక కలర్ని చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ కలర్ అనేటువంటి దాన్ని సెట్ చేసుకున్నాను. తర్వాత మనకి ఈ థంబ్నైల్ అనేటువంటి యొక్క స్క్రీన్ అనేది 16:9 రేషియోలో ఉండాలి కాబట్టి మనం దీన్ని టూల్స్లోకి వెళ్ళండి. టూల్స్లో క్రాప్ దగ్గర టచ్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి కింద భాగంలో 16:9 రేషియో ఉంది. తర్వాత పైన రైట్ మార్క్ దగ్గర ఇలా టచ్ చేయండి. సో ఇప్పుడు మనకి ఇది 16:9 రేషియో అనేది రావడం అనేది జరిగింది. మనం ఏ వీడియో అప్లోడ్ చేయాలన్నా 16:9 రేషియోలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా థంబ్నైల్ అనేటువంటి దాన్ని కూడా మనం 16:9 రేషియోలోనే మనం సెలెక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏమైతే పేరు ఇవ్వాలనుకున్నామో దానికోసం అని చెప్పేసి ఇక్కడ టెక్స్ట్ దగ్గర నొక్కండి. ఇలా టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీరు ఏమైతే నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఫారెస్టేషన్ అని టైప్ చేస్తున్నాను. ఓకే, డిఫారెస్టేషన్ అని నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఇలా రైట్ మార్క్ టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత దీన్ని సైజ్ పెంచాలన్నా తగ్గించుకోవాలన్నా మీరు చేసుకోవచ్చు. అంటే నేమ్ యొక్క సైజ్, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఈ విధంగా సెట్ చేసుకొని సైజ్ అనేటువంటిది పెంచేసుకున్నాను. ఒకవేళ దీనికి నువ్వు అంటే వైట్ రెడ్ కలర్లో వైట్ మనం నేమ్ అనేటివి ఇస్తే ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. ఒకవేళ మీరు వేరే కలర్ ఇచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ మీరు కలర్ దగ్గర టచ్ చేయండి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కనబడుతూ ఉంటాయి. బ్లాక్ దగ్గర క్లిక్ చేస్తే మనకి బ్లాక్లో కనబడుతుంది, అండ్ బ్లూ కలర్ దగ్గర క్లిక్ చేస్తే మనకు బ్లూ కలర్లో కనపడటం జరిగింది. నేను దీనికి పేల్ బ్లూ అంటే స్కై బ్లూ కలర్ ఇస్తున్నాను. అండ్ స్ట్రోక్ ఇవ్వటం వల్ల మనకి నేమ్ అనేది ఇలా నీట్గా కనపడుతుంటుంది. నెక్స్ట్ దీని మీద ఏమన్నా ఫొటోస్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ ఫోటో దగ్గర క్లిక్ చేయండి. ఒక ఫోటో యాడ్ చేసుకోవాలన్నా రెండు ఫోటోలు యాడ్ చేసుకోవాలన్నా మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
రైట్, ఇది ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను నేను. తర్వాత మన ఛానల్ని లైక్ చేయాలి, షేర్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కాబట్టి దానికి సంబంధించి కూడా ఒక ఫోటో సెలెక్ట్ చేస్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ఈ రెండింటిని యాడ్ అని నొక్కండి. ఇవి రెండు మనకి ఈ విధంగా రావడం జరిగింది. వీటిని దీన్ని ఈ కార్నర్లోకి సెట్ చేశాను అండ్ దీన్ని ఇక్కడికి సెట్ చేయటం అనేది జరిగింది. సో నెక్స్ట్ పైన మీరు సైజు తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు, పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా రైట్ మార్క్ క్లిక్ చేయండి. ఈ విధంగా మనకి డౌన్ యారో సింబల్ ఉంది, డౌన్ యారో సింబల్ దగ్గర నొక్కండి అండ్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మీరు వైట్ స్టూడియోలోకి వెళ్ళండి. వైట్ స్టూడియోకి వెళ్ళి దేనికైతే నేమ్ ఇచ్చుకోవాలనుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ డిఫారెస్టేషన్ కదండి, ఇక్కడ క్లిక్ ఇచ్చాను. ఇక్కడ పిన్ సింబల్ లాగా ఉంది కదండి, ఇలా టచ్ చేయండి. మళ్ళీ ఇక్కడ కూడా ఒక పిన్ సింబల్ వచ్చింది, ఇక్కడ కూడా మీరు అలా టచ్ చేయండి. తర్వాత మనం కస్టమ్స్ థంబ్నెయిల్ అని ఉంది కదండి, అక్కడ టచ్ చేయండి. సో మనం ప్రజెంట్ ఇప్పుడే చేసాం కాబట్టి ఫస్ట్లోనే ఉంటుంది డిఫారెస్టేషన్కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ డన్ అని నొక్కండి, సేవ్ అని నొక్కండి. ఈ విధంగా మనం థంబ్నెయిల్ కూడా నీట్గా కలర్ఫుల్గా సెట్ చేసుకోవటం వల్ల మనకి వ్యూస్ అనేటువంటివి పెరగడం అనేది జరిగింది. సో మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.